हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल। सो ई वीडियो मेन मन कामेंट्स पैना डाउट्स पैना वीडियो अंदी। सो कामेंट्स वच्चाई चाला मटुकु वाटिकि नेनु क्लियर्गा समाधानं चेप्पडानिकि वीडियो अंदिस्तुन्नानु। जस्ट फर् इनफर्मेशन ओनली एवरैते कामेंट्स पेट्टारो वाले तप्पकुंडा चूडंडि। सो मेन एवरैते मन चैनल सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान क्लिक चेसिन वाळ्ळकि मात्रमे ई वीडियो अंदुतुंदि। सो कामेंट पेट्टिन वाळ्ळंदरू कूडा कंपल्सरी सब्सक्राइब अय्यि बेल ऐकान क्लिक चेसिनट्लयितेने वाळ्ळकु वीडियो रूपंलो अंदिस्तुन्नानु काबट्टि। सो कंपल्सरी मीरु सब्सक्राइब अय्यि उंडाली, बेल ऐकान क्लिक चेसि उंडाली। सो मनकु 24th नाडु एकलव्य गुरुकुल अनेदि क्लोज अवुतुंदि डेट काबट्टि इंका दानिकि संबंधिंचिनटुवंटि इन्फर्मेशन अनेदि मीकु ఇందులో మెయిన్ గా వచ్చేసి చాలా మటుకు అవైతే మన కామెంట్స్ ఉన్నాయి, వాటిని మళ్ళీ ఒకసారి నేను కామెంట్స్ ని ఒకసారి టచ్ చేస్తానండి। సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నది। సో మీరు ఎవరైనా కామెంట్ చేసినట్లయితే తప్పకుండా వీడియో చూడండి, కంప్లీట్ గా మీకు అర్థమైపోయి ఉంటుందన్నమాట। సో ఇందులో మిగతాయని కూడా మనం చూద్దామండి। ఓకే, తర్వాత ఇయాల వచ్చేసి మనకు ఐఎస్ఏ ఏదైతే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, సో దీనికి ఎంకామ్ వాల్ అప్లై చేసుకోవచ్చు। ఎంకామ్ వాళ్ళకు అప్లికేషన్ అనేది లేదండి, సో అది వేరే క్వాలిఫికేషన్స్ మిగతాయని ఉన్నాయి కదా, అవి చూడండి ఒకసారి। ఎంకామ్ వాళ్ళకైతే లేదు, బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి ఇది, బీసీఏ అనేది। సో ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ కైతే అది ఉంటుంది మన ఇక్కడ। తర్వాత నోటిఫికేషన్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయ్యిందా, సో ఇది ఇంకా మనకు గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది, అంటే రెగ్యులర్ నోటిఫికేషన్ రాలేదు, ఇది ఏకలవ్య గురుకుల అనేది అవుట్సోర్సింగ్ మాత్రమే అన్నమాట। తర్వాత సార్ నేను ఓన్లీ డిగ్రీ చేశాను, నో పీజీ నో బీఎడ్, అర్హత లేదు అండి। అలాంటి వాళ్ళకు బీఎడ్ చేయాలి, కంపల్సరీ టెట్ పేపర్ 2 కూడా పాస్ అయి ఉండాలి అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో। ఓకే, కాబట్టి పీజీ చేసిన వాళ్ళైనా గానీ కంపల్సరీగా బీఎడ్ చేసి ఉండాలి అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనము చెప్పడం జరుగుతుంది అన్నమాట। హౌ టు అప్లై టెక్నికల్ అసిస్టెంట్, ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో మనకు ఆ టెక్నికల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట। సో అది విత్ ఎక్స్‌పీరియన్స్ తో కూడా అడుగుతున్నారు కాబట్టి అది ఒకసారి చూడండి, మీరు ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది అన్నమాట। తర్వాత ఈ జాబ్ లొకేషన్ ఎక్కడ, ఇది వచ్చేసి మనకు ఇది ఆల్ ఇండియా త్రూ అవుట్ ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళకు ఒక నాకు తెలిసి ఒక 4-5 బ్రాంచెస్ అయితే ఉన్నాయి। సో బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ ఉంది ఒకటి, సో ఇంకొకటి ముంబై ఉండవచ్చు, సో ఎక్కడెక్కడ ఉన్నాయో సో అవి ఒకసారి నేను చూస్తాను, అక్కడ ఆ ప్లేస్లలో ఇస్తారనమాట। సో వీటికి సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇస్తారు, సో హై ప్రొఫైల్ జాబ్ అది కూడా। తర్వాత ఫస్ట్ కామెంట్, ఓకే థ్యాంక్ యూ అండి। నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, సారీ టెట్ హాల్ టికెట్ నెంబర్ గురించి ఇక్కడ అడుగుతున్నారు। సో టెట్ హాల్ టికెట్ నెంబర్ పాత అయితే మనకు ఒక లింక్ దొరికిందండి, సో టెట్ 1, 2, 3, 4 ఏపీ టెట్ కంబైన్డ్గా ఉన్నప్పటిది ఒక లింక్ అయితే దొరికింది, వాటికి సంబంధించిన లింక్స్ అయితే మీ ఇక్కడ పెట్టడం జరిగింది ఆల్రెడీ మీకు ఇంతకుముందే। సో అదొకసారి చూసుకోండి, దాని ద్వారా మీరు ఒకవేళ పాత ప్రీవియస్ టెట్కి సంబంధించినటువంటి మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉండవచ్చు అనమాట। ఓకే, జేపీఓ రిజల్ట్ ఎప్పుడు సో వస్తుందంటే అవన్నీ కూడా వస్తాయి మనకు త్వరలోనే, కరోనా చేయబట్టి అన్నీ కూడా లేట్ కావడం జరిగిందనమాట। సో ఆల్రెడీ మనకు వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి మిగతా ప్రాసెస్ కూడా అయిపోతుంది అనమాట। ఓకే, ప్రైవేట్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చా సార్, సో ఇది కూడా నేను ఆల్రెడీ వాళ్ళని అడగడం జరిగింది, ప్రైవేట్ స్కూల్ది ఉన్నా కానీ మీరు అయితే అప్లై చేసుకోండి। సో ఎందుకంటే సిబిఎస్ఈస్ మేము వాళ్ళకి కావాల్సిందంటే యాక్చువల్గా ఏంటంటే సిబిఎస్ఈ ఎక్స్పీరియన్స్ కావాలని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ వాళ్ళకు దొరకని పక్షంలో ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే స్టేట్ సిలబస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట। ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనట్లయితే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకుంటారు, బట్ మనకి అయితే అక్కడ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకటి అడుగుతుంది కాబట్టి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట। సో నాకు ఎయిడెడ్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ ఉంది సో అప్లై చేసుకోవచ్చు, సో మిగతా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట। సో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మిగతా క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఒకసారి చూడండి। సో ఈరోజు మళ్ళీ 24th లాస్ట్ కాబట్టి ఏజ్ లిమిట్ ఉందా, ఏజ్ లిమిట్ దీనికంటూ ఏం లేదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। సో ఎక్స్పీరియన్స్ మెయిన్గా వాళ్ళు చూస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 65 ఏళ్ళ వరకు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది। ఓకే, కెన్ ఎనీ వన్ హెల్ప్ టు మీ, సో ఇది అప్లై చేసుకోండి, ఏం లేదు ఇక్కడ మీరు చెప్పినటువంటి ప్రాసెస్ ఒకసారి చూడండి, దాని ప్రకారం అప్లై చేసుకోండి, మీకు కింద లింక్స్ అన్నీ కూడా ఇచ్చాను కదా, సో దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట। సో సార్ ఏకి కూడా రిప్లై ఇవ్వడం లే, సో కంపల్సరీ రిప్లై అనేది మీకు వీడియో రూపంలో వస్తుంది, ఎక్కువ మటుకు అయితే నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి టైపింగ్ అనేది లేట్గా కష్టం అవుతుంది। సో దాదాపు అన్ని కామన్ క్వశ్చన్స్ అన్నిటి కలిపి ఒక వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది అనమాట। సో లింక్ అయితే పెట్టేసి అనేది ఎవరు నోటిఫికేషన్ లింక్ పెట్టండి, లింక్ అయితే ఉన్నదండి। తర్వాత వచ్చేసి మనకు సార్ అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు సార్, ఫీ పే అయింది, ఓకే అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి, ఇవాళ కూడా ఓపెన్ అవుతుంది, రేపు కూడా ఓపెన్ అవుతుంది, మీన్స్ మాకు 24th నాడు కూడా
ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఓకే, అది మీరు నో ప్రాబ్లం ఓపెన్ అయితే అవుతుంది, మీరు చూడండి ఒకసారి. తర్వాత టెట్ 2012 క్వాలిఫైడ్ అప్లై చేసుకోవచ్చా? సో ఇది అయితే నాకు తెలిసి టైం అయితే అయిపోయిందనమాట. టెట్ 2012 మీన్స్ మనకు 2019 వరకు అయితే ఉంటుంది. సో వాళ్ళు అయితే అయిపోయినట్టే, వాళ్ళది క్లోజ్ అంటే వాళ్ళ యొక్క వ్యాలిడేషన్ అయిపోయింది టెట్కి సంబంధించి. ఓకే, సూపర్గా చెప్పారు, ఓకే థ్యాంక్ యూ అండి. తర్వాత వచ్చేసి లైబ్రరీకి అప్లికేషన్ చేస్తే ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ చేస్తే ఇవన్నీ ఎలా ఫిల్ చేయాలి, లైబ్రరీకి ఏమున్నదండి? సో అది మీకు ఏదైతే అడిగినటువంటి డేటా అయితే ఫిల్అప్ చేసేయండి, నో ప్రాబ్లం, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. తర్వాత డిగ్రీ అండ్ టెట్ నాట్ ఎలిజిబుల్ అండి. డిగ్రీ అండ్ టెట్ పీజీ ఉండాలి, బీఈడి ఉండాలి, బట్ టెట్ నో టెట్, నో టెట్ అంటే అప్లై చేయరాదు, టెట్ కంపల్సరీగా ఉండాలి అనమాట. తర్వాత ఇక్కడ ఇంకేమడుతున్నాయి, టెట్ వ్యాలిడిటీ ఫినిష్డ్ ఇన్ 2019. ఓకే, ఇక 2019 అంటే నాట్ వ్యాలిడ్ అనమాట. దాని తర్వాత వచ్చింది, సో గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న, ఆల్సో ప్రొవైడ్ అదర్ జాబ్స్. ఓకే చెప్తున్నాను, ఇంకా మిగతా జాబ్స్ అన్నీ కూడా మీకు వస్తున్నాయి వెంట వెంటనే. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ అండి, ఇక్కడ మన పర్మనెంట్ కాదు, ఎవరో కాంట్రాక్టర్ పర్మనెంట్ అని అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇది నా అప్లికేషన్ సబ్మిట్ అవుతుందా సార్? నా జనరల్ సైన్స్ సబ్జెక్ట్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళు అడుగుతున్నారు, అక్కడ ఆప్షన్ కూడా కంపల్సరీ ఇస్తున్నారు. సో అదొకసారి చూడండి, అప్లికేషన్ తీసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలన్నమాట. ఓకే, ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో, ఇక ఫైనల్గా చెప్పాలంటే, ఓకే బ్రో నేను సీటెట్ టెట్ ఎగ్జామ్ రాయలేదు, బీఎడ్ నాకు చేయను, ఓకే కానీ టెక్నికల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్, హ్యాపీగా చేసుకోవడానికి, ఇంకా నాకు డిగ్రీలో హిందీ సబ్జెక్ట్ ఆప్షన్ ఉంది. సో కంపల్సరీ టెట్ అనేది కంపల్సరీ ఉండాలండి, అదేవిధంగా బీఎడ్ అంటే ఈక్వాలంటీ ఏదన్నా ఒకటి పండిట్ ట్రైనింగ్ అని ఉండాలి కంపల్సరీ అది. తర్వాత టెట్ క్వాలిఫై కంపల్సరీ, టెట్ క్వాలిఫై అనేది కంపల్సరీ కావాలన్నమాట. పేమెంట్ ఒకసారి చేశాక మళ్ళీ పేమెంట్ అడుగుతుంది, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ రాంగ్ చూపిస్తుంది. ఎస్, సో పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ అడగదు, మీకు మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది కాబట్టి మీరు పేమెంట్లో కనుక ఏమైనా రాంగ్ ఎంట్రీ అయి ఉంటే ఆ పేమెంట్ మిస్ అయిపోయినట్టు అనమాట, ఏదైతే మీకు రాంగ్ ఎంట్రీ అయిపోయింది కాబట్టి. సో కాబట్టి మీరు ఒకసారి ఆ పేమెంట్ రిసిప్ట్ చూడండి, అందులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశారో మరి, సో దాని ప్రకారమే తీసుకుంటుంది అనమాట. ఓకే సార్, ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, మీరు లేట్గా చూసారా అండి నోటిఫికేషన్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంట వెంటనే మన జాబ్ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తుంటాయన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూనా? సో దీనికి సంబంధించి నేను ఒక వీడియో క్లియర్గా అప్లోడ్ చేస్తానండి. సో వాళ్ళతో ఒకసారి నేను మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత వీడియో అప్లై చేస్తాను. డిగ్రీ మేము అప్లోడ్ చేయాలా లేక బేసిక్ మేము అప్లోడ్? సో ఇక్కడ మనకు నాది లైబ్రరీ సైన్స్ అంటున్నారు, మేము అప్లోడ్ చేయాలా డిగ్రీ మేము అప్లోడ్ చేయాలా? సో లైబ్రరీ సైన్స్ అన్నప్పుడు లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి మేమోనే అప్లై చేసేయండి, ఎందుకంటే అది ఇక్కడ అవసరమైంది అదే కాబట్టి. సార్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే ఆప్షనల్ ఉంటాయని కాపిల్ నరేష్ గారు చెప్పారు, కానీ అది అప్లికేషన్లో ఫామ్లో ఇవ్వలేరు. నో అండి, స్కూల్ సెలెక్షన్ అనేది లేదు, ఎందుకనంటే అప్లికేషన్లో ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి 16 స్కూల్స్లలో మీకు నియరెస్ట్ ప్లేస్ని వాళ్ళే కేటాయిస్తారు. ఎప్పుడైతే మీరు కౌన్సిలింగ్కి వెళ్తారో లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తారో అప్పుడు వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. స్కూల్ లిస్ట్ అనేది ఇందులో లేదండి అప్లికేషన్లో, నో నో ఛాన్స్. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఇంకా లైబ్రేరియన్కు ఎక్స్పీరియన్స్ లేకుంటే కంప్యూటర్ అసిస్టెంట్ సర్టిఫికేట్ చాలు అన్నారు కదా, నాది అప్లై అయింది. ఓకే మేడం, అప్లై చేసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ అప్లిక్ వాళ్ళు ఆర్ అన్నారు, ఎక్స్పీరియన్స్ లేదా కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నారు కాబట్టి. సో అది మీరు అప్లై చేశారు కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నా ఓకే, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఓకే. సో వాళ్ళు అడిగిన ప్రకారం అయితే మీరు అప్లై చేశారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ లైబ్రరీ టెట్ లేకపోయింటే సబ్మిట్ తీసుకోవడం లేదు, హెల్ప్ మీ. లైబ్రేరియన్కి టెట్ లేకపోతే ఒక పని చేయండి, మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, జస్ట్ ఒక మీరు ఆ టెట్ స్థానంలో ఒక బ్లాంక్ జేపెగ్, ఏదైతే ఒక ఫోటో బ్లాంక్ ఫోటో జేపెగ్ అంటాం కదా, సో అది సబ్మిట్ చేసి అది అందులో సబ్మిట్ చేసేయండి, అప్లోడ్ చేయండి,
మీకు తీసుకుంటుంది. ఎందుకంటే లైబ్రరీకి టెట్ అవసరం లేదు, కానీ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ అనేది తప్పుగా ఉంది. సో దాంతో వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉన్నది, మనకు కూడా ప్రాబ్లం ఉన్నది అనమాట. సో జాకుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి, త్వరలో వస్తుంది అది. ఇక ఇంకొద్ది రోజులు అయితే మొత్తం ఫుల్ రిజల్టే వస్తుంది మనకు, నో ప్రాబ్లం. సార్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జూనియర్ కాలేజ్. నో ప్రాబ్లం, ఎక్స్పీరియన్స్ జూనియర్ కాలేజ్ ఉన్నాని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ టెట్ బీఎడ్ అది ఉండాలన్నమాట, అది చూసుకోండి. ఓకే, డ్రాయింగ్ పోస్టు డిప్లొమా చేసి ఉండాలమ్మా, డిప్లొమా కంపల్సరీ. డ్రాయింగ్ పోస్టుకు డిప్లొమా చేసి ఉండాలి, ప్లస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిప్లొమా చేసి ఉంటే సరిపోతుంది. 5 ఇయర్స్ డిప్లొమా డ్రాయింగ్ సంబంధించి. ఓకే, టిమ్స్ ఎగ్జామ్ ఉంటుందా? సో అదొకసారి వీడియోని మళ్ళీ చూడాలండి, ఒకసారి చూడాలి మళ్ళీ ఒకసారి. అది సీటెట్ అప్లై చేశాను, 7 జూలైలో ఉంటుంది 7th ఎగ్జామ్. ఓకే ఓకే, సో సీటెట్ సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్స్ ఇంకా డిక్లేర్ కాలేదు, అవి కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చినట్లయితే మీరు చూడండి, నో ప్రాబ్లం, అది పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ జాబ్ కాదు కాబట్టి. ఓకే, కాబట్టి అదొకసారి చూడండి. సో ఇవి మెయిన్గా వచ్చేసి మనకు వచ్చేసి డౌట్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఎక్కడైతే నో నీడ్ సర్టిఫికేట్ ఉంటుంది, అంటే అవసరం లేని సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైబ్రరీకి టెట్ అడుగుతుంది, సో అలాంటి అవసరం లేని ప్లేస్లో మీరు బ్లాంక్ జేపేగ్ను అప్లోడ్ చేసేయండి, నో ప్రాబ్లం, తీసుకుంటుంది. ఎందుకంటే అది ప్రోగ్రామ్ డిఫాల్ట్గా అన్నిటి కలిపి కంబైన్గా రాయడం జరిగిందనమాట. సో అందువల్ల అది ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. సో ఇది అండి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్, ఎందుకంటే లాస్ట్ డేట్ ఉందని చెప్పేసి మీకు ఈ యొక్క వీడియో అందిస్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టేసేయండి. సో 24th అయితే లాస్ట్ డేట్లో మనకు అప్లికేషన్ అయితే ఉన్నది అప్పటి వరకు అయితే. సో ఇంకెవరైనా ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఏం సర్టిఫికేట్ మీకు అవైలబుల్ లేకపోయినా కానీ బ్లాంక్ జేపేగ్ ఒకటే అప్లికేషన్లో సబ్మిట్ చేసేయండి, నో ప్రాబ్లం, తీసుకుంటుంది అన్నమాట. సో ఇది అండి మనకు పూర్తిగా ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ పూర్తి సమాచారం మీకు అందించినట్లు అవుతుందండి. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.